యువజన సంఘ ఆధ్వర్యంలో గన్నేరవరం మండలంలో ఏదైతే ఉన్నపల్ల నుంచి కొత్తూరు వరకు డబుల్ రోడ్ సాధన కోసం పోరాటం చేయడం జరిగిందో ఇప్పటికి కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి దానిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. కనీసం ఈ వారం ఒకటే డిమాండ్ చేశాం, మీరు డబుల్ రోడ్ 6 నెలలకు ఇస్తారా 3 నెలలకు ఇస్తారా ఎప్పుడు ఇస్తారో ప్రకటించి తాత్కాలికంగా యుద్ధ ప్రతిపాదికంగా ఈ రోడ్లపై ఉన్న ఏదైతే ఆ గుంతలు పూడ్చాలని చెప్పి మేము డిమాండ్ చేశాం. కానీ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. అందుకని ఈరోజు యువజన సంఘాల ఆధ్వర్యంలో మేమే ఒక అడుగు ముందుకేసి స్థానిక ప్రజల నుంచి భిక్షం ఎత్తుకొని ఈ రోడ్డుపై ఉన్న గుంతలు పూడ్చడానికి ఈరోజు పూనుకోవడం జరిగింది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కానీ స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ రోడ్ డబుల్ రోడ్ను వెంటనే మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డబుల్ రోడ్ మంజూరు చేసే వరకు కూడా ఈ యువజన సంఘాల ఆధ్వర్యంలో మేము ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. ఎట్టి పరిస్థితిలో కూడా డబుల్ రోడ్ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు మా వంతు చర్యగా ఏదో వృథాభక్తిగా ఈ విక్షోభం ఎత్తుకొని మరి ఈ రోడ్డుపై ఉన్న గుంతలు పూడ్చడం జరుగుతుంది. 9 సంవత్సరాలైంది గన్నేరవరం మండలం ఏర్పడి 7 సంవత్సరాలు అవుతున్నా కూడా కనీసమైన మౌలిక సదుపాయాలు ఇంతవరకు లేవు. కనీసము రోడ్డు స్వాస్థ్య భవనాలు ఎక్కడా లేవు. గన్నేరవరం మండలం అభివృద్ధి అనేది గత 7 సంవత్సరాల నుండి ఒక ఇంచు కూడా జరగలేదు. అందుకని చెప్పేసి యువజన సంఘాల ఆధ్వర్యంలో కనీసం మౌలిక సదుపాయమైన రోడ్డు కోసము భిక్షాటన చేస్తున్నాము. గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు శాంక్షన్ అయిందని చెప్పేసి పాలాభిషేకాలు చేసుకున్నారు. ఇలా పాలాభిషేకాలు కొత్త కాదు. గతంలో మైలారం రోడ్డు పాలాభిషేకాలు 8 సంవత్సరాల క్రితం చేసి ఇంతవరకు అక్కడ తట్టేటి మట్టి కూడా వేయలే. ప్రజలను మభ్యపెట్టడానికి దొంగ హామీలు ఇచ్చే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆ రోజు చేసిన ఫోర్స్ వల్లనే ఏదో పబ్లిక్ ఏదో 67 కోట్లు అనౌన్స్ అయిందని చెప్పారు. కానీ ఇంతవరకు ఎక్కడ ప్రొసీడింగ్ ఆఫీస్ లేవు, ఎక్కడ జీవో లేవు. ఏదో చదువుకోని వాళ్ళకి చెప్పినట్టు మనందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరించి చెప్తున్నాం, ఇమీడియట్గా ఈ డబుల్ రోడ్డు నిధులు విడుదల చేసి రోడ్డును తొందరగా పూర్తి చేయాలని యువజన సంఘాలు గన్నేరవరం మండల ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం.